లక్షలు రామయ్య కొల ఆలోచన వచ్చింది ముట్టకులు రెండో మరిలో ఒక తర్వ అమరవక యొక్క భగవతి ఏ మాట అన్నారు ఆ వృత్తుల చంపయ్య అన్నాడ ఓ అన్నయ్య శిక్షవట కైకి మూడో మన ఉంటావు ఏను ఏట ఈ మాట పట్టుకొని అమరవక బాగుండా చంపయ్య అన్నాడ అరే అరే ఈ మాట పట్టుకొని దవరకల కప్పుక ఆయొక్క పరిగ్రహం ఏమొ వచ్చినాడు ఇక్కడికి దగ్గర మరి ఒక మూడో మన ఉత్తరకు ముందరికి మూడో వేసాడు వరకల్లా मर मूडो मन ब्राह्मण तिरुपति पड़े तिरुपति गुंडको प्रसाद इंटर उंगरम ब्राह्मण गर्भ
అమ్మా నీ కన్న కొడుకు పరిశరామయ్య శ్రీకళ్ళమ్మకు చిన్నవయ్యిందని బాధపడుతున్నావు అమ్మా. నా తల్లి దగ్గరికి వచ్చి అమ్మా బాబు ఎక్కడ ఉండను ఒక మాట నేను అంటినంటే చూడే బోర్డు రోజు వస్తుంది కావచ్చు మా అమ్మ. ఇప్పటికైనా అప్పటికైనా ముళ్ళుడు ముళ్ళుతోనే తీయాలే ముళ్ళుడు ముళ్ళుతోనే తీయాలే కాటువంటి యొక్క నా తల్లి మాట మనసు నొచ్చుకోకుండా నేను మాట్లాడాలే ముళ్ళుడు ముళ్ళుతోనే తీయాలే మంగళి కత్తులతో మా అమ్మ దగ్గర గొడ్డళ్ళతో ఏట నా తల్లి ఎల్లవ మనసు నొయ్యకుండా పూత గుచ్చినట్టు ఒక్కొక్కటి అడుగుతాను పరశురాముడు. అమ్మా రేణుకయ్యల్లమ్మా నేను ఒక ఇక్కడ దగ్గర ఆటలు పోయే కాడా ఒక శాస్త్రం నేర్చుకుని వచ్చిన తల్లి రేణుకయ్యల్లమ్మా. ఆ శాస్త్రం ఆ యొక్క లోపల నాకు సారలాగా నాకు అర్థమైతలేదు నువ్వు చెప్పడంతో ఆయమ్మా.
పొత్తి విత్తు కాసనే ఓటికే కొ తడుస్తున్నానే ఎల్లమ్మ
సత్యాన పుట్టిన కొడుక సవదీర్లు వరాన పుట్టిన వరము భక్తులు నేను నమ్ముతలేరు కాదంటలేండి ఈ మాట ఏంటి కాదనమ్మా సత్యము సత్యం అంటున్నావు ఎక్కడున్నది సత్యము వరము వరం అంటున్నావు ఎక్కడున్నది వరము నువ్వు చెప్పే మాట నేను నమ్మన్నంటే కూడా నేను బాధపడా వరాన పుట్టే వరపుత్రుల కొడుక నీ నోటికి వచ్చింది వరమిచ్చిన దేవుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు వరమంటే ఇచ్చిన దేవుని పేరు చెప్పు గాయనే మా డాడీ కోలకత్త ఎక్కడున్నా పట్టుకొని అత్త లేదు కనబడని కొడుక అంటివా సత్యం అంటే నీ దగ్గర సత్యం ఉంటే నా కళ్ళ ముంగట ఆనాడు మమ్మల్ని ఇచ్చిన దేవుని మళ్ళొసారి అజ్జయ్ నాకు తమ్ముడు చెల్లెలు గాను వరాన పుట్టినట్టయితే తల్లి వరమిచ్చిన దేవుడు ఎక్కడున్నాడు ఆ దేవుణ్ణి దూహించే గాయన్నే బాబంట లేకపోతే ఎల్ల నా కళ్ళ ముందడావా మళ్ళొక్క తమ్ముణ్ణి గాను గప్పుడు నమ్ముతవర కళ్ళ రేణుక ఎల్లవ్వకు అవ్వా ఈ ఎల్ల వీసినోళ్లకు ఎరుబాటు కట్టగాలము మంచి మాటకు మెరడం లేదు చెడ్డ మాటకు చెరంగిస్తామమ్మి పుచ్చడి చెప్పే అంటే దానికి వరం ఇచ్చిండు పోయిండు వాడు కనబడతాడు అంటాను మళ్ళీ వరం బట్టు తవుసు పట్టమంటే
చెట్టుడినాక కాయలు పండది చెట్టు కాన్పుడినాక కొడుకు తిరుగుతా 60 ఏళ్ళ కచ్చినాడు శబాష్ ఒప్పుకున్నా నీ మాట ఏమీ కాదంట లేను ఇప్పుడు మళ్ళీ అదే గుళ్ళ కడుగు పూజలు చేయి కానీ నీ గర్భాన కొడుకులు యాడు నా తోడు ఉట్న సెల్లెలేదా సెల్లే నా సెల్లే గౌరవ గర్భాన ఉట్టాలే నువ్వు కాన్పుడినంత నువ్వు ముసల్దారు అన్నావు కాబట్టి నేను బాధపడతలేను बिडल को ఇయ్య కొడకరా రా కొడుకో